వర్గాల్లో మీ పోరాటం చాలు అయి ఉండాలి. ఇప్పుడు చెప్పిన కార్యాచరణ ప్రకారం 7వ తేదీన మీ అందరూ ఈరోజు 5వ తేదీ, రేపు 6వ తేదీ, ఎల్లుండి 7వ తేదీన మీ మీ కలెక్టర్లకు ఒక మెమరాండం ఇవ్వడం, 8వ తేదీన రిలే నిరాహార దీక్ష చేయడం, 9వ తేదీన జిస్టు బొమ్మలు పెట్టుకో కాల్చడం, అది 9వ తేదా 9, 10వ తేదీన ఇక్కడ అఖిలపక్షం లోగో లాంచ్ అవుతుంది కాబట్టి 11వ తేదీన మీరు లోగో మీ నియోజకవర్గాలలో లాంచ్ చేయడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఒక లాంచ్ చేయడం. 12వ తేదీన కాగడాలు. ఇలా కొన్ని కార్యక్రమాలు మేము లిస్ట్ చేయడం జరిగింది. కానీ మీరు ఇంతటితో ఆగాల్సిన పని లేదు. మీ మీ నియోజకవర్గాలలో యువత కోసం మీరున్నారని, ప్రజల కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంది అని కొట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలలో నమ్మకం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కన్విన్స్ చేయాల్సింది ఎవరిని లేదు, ఏ పార్టీని కాదు. ఇంత ప్రయత్నం మనం చేస్తున్నామే, ఏ పార్టీ మనల్ని కన్విన్స్ అయినా, మనతో కన్విన్స్ అయినా అవ్వకపోయినా మనకు ఫిగర్ లేదు. కానీ మనల్ని నమ్మాల్సింది ప్రజలు. ప్రజలు నమ్మాలి. మనం అధికారంలోకి వస్తే మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది అని ప్రజలు నమ్మాలి. మనం అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ప్రజలు నమ్మాలి. మనం అధికారంలోకి వస్తే ఇల్లు సాకారం అవుతుంది అని ప్రజలు నమ్మాలి. మనం అధికారంలోకి వస్తే రైతు మళ్ళీ రాజవుతాడని ప్రజలు నమ్మాలి. ప్రజలను మనం నమ్మించగలిగితే మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన ఎంతో దూరం లేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తుంది. దేవుడు నిర్ణయించిన రోజున వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో నెలకొంటుంది. అందరూ మనసు పెట్టి పనిచేయాలని, ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరూ మనసు పెట్టి పనిచేయాలని. ఎక్కడే కాని ఎవరే కాని కేసులు పెడతారను, లేకపోతే కోట్ల చుట్టూ తిప్పుతారను భయపడకండి. ఎందుకంటే మీకు అండగా ఇక్కడ నుంచి కూడా లీగల్ టీం ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఫోన్ చేయండి, లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. కానీ మనం చేసే ప్రయత్నం మాత్రం ఎక్కడే కాని లోపం లేకుండా ప్రజలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఉందా లేదా? ఇంతమంది కండువాలు వేసుకున్నారు అంతేనా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని. ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది. ఆయన సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. తెలంగాణ బిడ్డలందరికీ న్యాయం జరగాలి. దయచేసి అందరూ కష్టపడండి, ఈ కార్యక్రమాలు చేయండి, మీ రిపోర్ట్లు పంపించండి హెడ్ ఆఫీస్కి, నేను కూడా రివ్యూ చేస్తాను. ఇదే కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమంలో ఈ సంవత్సరం యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అన్న అన్న వెరీ గుడ్. వెరీ గుడ్. నమస్తే. థ్యాంక్ యూ అన్న.
ఎవరు? ఎవరు? నేనే రివ్యూ తీసుకుంటా అన్నా, నేనే రివ్యూ తీసుకుంటా. ఆఫీస్లో ఒక గ్రీవియన్స్ సెల్ ఉంది, ఆఫీస్లో ఒక గ్రీవియన్స్ సెల్ ఉంది. గ్రీవియన్స్ సెల్తో పాటు, గ్రీవియన్స్ సెల్ అంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆఫీస్లో ఆ గ్రీవియన్స్ సెల్లు మీకు రెస్పాండ్ అవ్వాలి. మీకు గ్రీవియన్స్ సెల్లు కనుక మీకు రెస్పాండ్ అవ్వకపోతే ఒక డిసిప్లినరీ కమిటీ కూడా ఉంది. సో ఇక్కడ ఒకటి కాకపోతే ఇంకొకటైనా పని చేయాలి. ఇక్కడ రెండు పని చేయలేదంటే నేను నమ్మను. మీరు చిత్తశుద్ధితో మీరు